విశాఖలో కాకి చీటింగ్ కథా చిత్రం కలకలం రేపుతోంది. న్యాయం చేయమని స్టేషన్ మెట్లెక్కితే ఫ్రీ టైం కావాలంటూ కండిషన్ పెట్టాడు త్రీ టౌన్ సీఐ సన్యాసి నాయుడు. అక్కకు న్యాయం చేస్తాను, చెల్లెలిగా నా డిమాండ్లు నెరవేర్చాలని కాకి మార్క్ కథ అల్లాడు. కానీ సీన్ రివర్స్ అయింది. అక్క చెల్లెలిద్దరూ మహిళా సంఘాలను ఆశ్రయించడంతో సన్యాసి నాయుడి అసలు సీన్ వెలుగులోకి వచ్చింది. విశాఖ ఎంవీపీ కాలనీకి చెందిన పల్లా కృష్ణకుమారి ఆంధ్ర యూనివర్సిటీలో పీహెచ్డీ స్టూడెంట్. విజయనగరం జిల్లా జీఎమ్ వలస మండలం లక్ష్మీపురంకు చెందిన విజయభాస్కర్ ప్రేమ పేరుతో కృష్ణకుమారి వెంటపడ్డాడు. మేనమామే కావడంతో విజయభాస్కర్ ప్రేమను అంగీకరించింది కృష్ణకుమారి. ప్రేమ కాస్త చనువుగా మారి శారీరకంగా దగ్గరయ్యారు. అయితే పెళ్లి మాటెత్తేసరికి విజయభాస్కర్ హ్యాండిచ్చాడు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న విజయభాస్కర్ మరో యువతితో వివాహానికి రెడీ అయ్యాడు. విషయం తెలుసుకున్న కృష్ణకుమారి ప్రియుని నిలదీసింది. కానీ ఏవేవో కారణాలు చెప్పి ఎస్కేప్ అయ్యాడు. మీకు ఏం కావాలంటే నేను ఇస్తాను, లైవ్ ఇస్తాను. మీరు ఏం కావాలంటే నేను లైవ్ ఇస్తాను, నా వాయిస్ ఇస్తాను మీకు. అర్థం కదా? ఉంటుంది. మీకు ఏం కావాలంటే నేను ఇస్తాను, లైవ్ ఇస్తాను. మీరు ఏం కావాలంటే నేను లైవ్ ఇస్తాను, నా వాయిస్ ఇస్తాను మీకు. అర్థం కదా? ఉంటుంది. కృష్ణకుమారికి జరిగిన అన్యాయాన్ని ఆమె చెల్లెలు తట్టుకోలేకపోయింది. త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమకు న్యాయం చేయాలని వేడుకుంది. న్యాయం చేయాల్సిన సీఐ సన్యాసి నాయుడు కృష్ణకుమారి చెల్లెలతో మాటలు కలిపాడు. ట్రాప్ లోకి దింపాలని తెగ ప్రయత్నించాడు. అదే అండి, ఏమవుతుంది సార్? నేను చెప్పాను విధిగా, నిన్ను కూడా మీ ఇద్దరు చేసిన తప్పుకి నా లైఫ్ కూడా స్పాయిల్ చేశారు. ఇది పోదు బావా మీకు. వాడు వచ్చినప్పుడు సార్ ఇంటికి మనం ఎప్పుడు అడగలేదు. అమ్మాయి ఫస్ట్ ఒక అమ్మాయికి ఇలాగే చేశాను. నువ్వు చూస్తే మీ అక్క అంటే యాక్చువల్ గా నువ్వు స్మార్ట్ గా ఉంటావు, బ్లాక్ లో స్మార్ట్ గా ఉంటావు. అంటే కలర్ కాదు, ఆ కలర్ స్మార్ట్ గా ఉంటావు. కానీ మనలు అనేసరికి కొద్దిగా అభిమానం అదొక అభిమానం నాకు కలిగింది. ఎలాగైనా మీ అక్కకి మీ అక్క ఏదో చేద్దాం వాడికి యూజెస్ వెళ్ళగరికి అని చెప్పి అలాగా చేసిన కానీ వాళ్ళు దాని ఆవిడ దీంట్లో దిగుండా ఇస్తున్నట్లున్నారు. జస్టిస్ ఏదైనా మీ అక్కర్ ఏదైనా నేను చేయగలిగితే నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చెప్పి నేను ఫీల్ అయ్యాను. కానీ చేయలేకపోయాను నేను. అదే బాధ అనిపిస్తుంది. అట్లీస్ట్ ఒకసారి కనబడిన చాలు సార్, రావట్లేదు అసలు. చూడ అంటే రూమ్ లో ఉన్న అబ్బాయికి ఈ అమ్మాయి కోసం తెలుస్తా ఒక చెప్పాడంట మామూలుగా, ఎందుకురా కుమార్ లాంటి అమ్మాయిని వదిలేసి, కృష్ణ కుమార్ అమ్మాయి పేరు వదిలేసి ఎందుకు ఆ అమ్మాయి వెంట పడుతున్నావు అని జస్ట్ ఇంటి చిన్నట్టు మా ఫ్రీ టైం ఇవ్వండింటూ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ సన్యాసి నాయుడి వ్యవహారాన్ని గ్రహించిన కృష్ణకుమారి చెల్లెలు ఎలాంటి మొహమాటం లేకుండా తిరస్కరించింది. పోలీస్ అయి ఉండి ఇలా ఎలా మాట్లాడతారని ప్రశ్నించింది. And
అంటే నువ్వు సార్ మీరు అలాగే అందాం కరెక్ట్ కాదేమో అంటామని చెప్పింది మేము అని అంటాం ఏమన్నా మీకు ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే మాట్లాడదామని చెప్పి అనుకుంటాను. దేనికోసం సార్? అది నేను కలడానికి. అదే దేనికేనని? మామూలుగా ఫ్రీగా పండుగా. సార్ నీకేమైనా ఐడియా? నాకు అర్థం కాలేదు. సార్ అక్క ప్రాబ్లం వచ్చింది అలా వెళ్ళింది అంటే ఫ్యామిలీ మొత్తం తప్పుగా అనుకుంటున్నారా ఏంటి మీరు? అదే నువ్వు అలా అనుకుంటున్నాను. సార్ మీకు ఇంత అనుకుంటే అసలు నేను మాట్లాడను. నీకు నువ్వు అలా కాదు, నీకు నువ్వు అలాగ అనుకుంటే నేను అసలు నేను ఆ టాపిక్ నేను మాట్లాడను. అంటే కాదు అక్క, నేను మీకు అలా కనిపించాను. అదే అచ్చా ఎట్టి పరిస్థితులు కాదు, నేను ఎట్టి పరిస్థితులు కూడా ఆ విధంగా నేను థింక్ చేయలేదు. ఎట్టి పరిస్థితులు కూడా ఆ విధంగా థింక్ చేయలేదు. నువ్వు అలాగే వాడికే అంత గట్టిగా శిక్ష వేయాలని మీ దగ్గరకు వచ్చాను. అంటే అర్థం చేసుకోవాలి కదా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది. ఆ విషయంలో మాత్రం నేను బాధపడ్డాను. యాక్చువల్లీ మీ నిజంగా అనుకుంటే మరి ఇప్పుడు ఇలా ఎందుకు అడిగారు సార్ మీరు? నాకు అర్థం కాలేదు. బాధపడను సార్, తనకు సపోర్టివ్ గా నేను వస్తే నన్ను ఎలా అనుకుంటారు నన్ను నా ఉద్దేశం.